ఒక డాక్టరు అత్యంత దారుణంగా చంపబడితే మన వరంగల్ బిడ్డనే ఎట్లా చనిపోయిందో వాస్తవాలు తీయకుండా ఆమె శవాన్ని కనీసం ఇంటి ముంగట ఉంచకుండా ఈ ప్రభుత్వం అడావిడిగా ఐదు రోజులు బతికున్నట్టుగా డ్రామా చేసిరు వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు ఫస్ట్ రోజే చచ్చిపోయిందమ్మా నా బిడ్డను నా డాక్టర్ అమ్మను వేల మందికి ప్రాణం పోసే నా డాక్టర్ అమ్మను ప్రాణం తీసిరని తల్లిదండ్రులు అంటుంటే మరి వాస్తవాలను తీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దోషులను కాపాడుతుందా లేదా అసమర్థతను తమ యొక్క తప్పుడు కాపాడుకోవడం కోసం కడుపార అమ్మాయి మీద పడి ఏడ్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా హడావుడిగా దానం చేయించిరంటే ఇంట్లో ఉన్న మతలబేందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని మా సోదరుని కోరుతా ఉన్నా ఇవాళ సోదరులందరూ ఆలోచించాలే మనకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు తల్లిదండ్రులు పండించేటువంటి పంట గిట్టుబాటు ధర లేదు మరి ఇవాళ అమ్మాయిలకు రక్షణ లేదు ఇవాళ తప్పు చేసినటువంటి వాళ్ళకు శిక్షలు లేవు శిక్షలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కాపాడుతుంది కాబట్టి మన ఇంట్లో ఒక అమ్మ ఉంది ప్రతి ఒక్కరం కూడా అమ్మకే పుట్టినాం మన ఇంట్లో ఒక చెల్లె ఉంటుంది మన ఇంట్లో ఒక అక్క ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్లను గౌరవించుకోవాలి ఆడ జాతిని కాపాడుకోవాలి అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారికి నల్ల కుమారస్వామి గారు చనిపోయి ఈ రోజుకి ఐదో రోజు వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను మరి సోదరి డాక్టర్ అమ్మ ప్రీతి కూడా పాపం అత్యంత ఘోరంగా చంపబడి ఇవాళ వాస్తవాలు కప్పిపెచ్చబడు కప్పిపెట్టుతున్నారు ప్రభుత్వము అమ్మాయి కూడా వారి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం సత్యవతక్క పోయింది కవితమ్మ పోయింది ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు శంకర్ నాయక్ గారు పోయినారు అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరఫున పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సంతాపం చెప్పడమే కాదు ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకోడు కావచ్చు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లరమల్లర రాజకీయ విమర్శలు చిల్లరమల్లర మాటలు చిచోర మాటలు చిచోర పనులు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మంచి నాయకులు ఉన్నారు మీకు గణపూర్లో రాజయ్య గారు ఉన్నారు శ్రీహరి గారు ఉన్నారు పల్లారాయేశ్వర రెడ్డి గారు ఉన్నారు మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది ఐకమత్యంతో మనం ముందుకు గదిల్తే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే గుర్తు తప్ప మరో జెండా ఎగరే లేదు తప్పకుండా ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవ్వాలని ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది తెలంగాణ ఈ రోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం ఈరోజు పంజాబ్ హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు ఎందుకోసం ఎట్లా జరిగింది ఇది సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులను బాగు చేసి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు మనం పుట్లకు పుట్లు వడ్లు పండించి పంజాబ్ హర్యానాతో పోటీ పడే స్థాయికి చేరుకుంటా ఉన్నాం మా ఆడబిడ్డలను గతంలో మంచినీళ్ళు ఇయ్యక మీరు సతాయిస్తే ఈ రోజు ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచిన కోసం జరిగే యుద్ధాలు కొట్లాటలను నాయకుడు ఆ దక్షుడు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇది మాత్రమే కాదు మాట్లాడితే ఒక మాట అంటారు మాట్లాడితే ఇయ్యాలి ప్రతిపక్షాలకు వేరే చెప్పేతందుకేం లేవు సాగునీటి కష్టాలు లేవు తాగునీటి కష్టాలు లేవు కరెంటు పంచాయతీలు లేవు పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు కాలిపోయే మోటార్ లేవు ఏం చెప్పాలి మరి ఒకటే డైలాగ్ పట్టుకున్నారు కేసీఆర్ కుటుంబ పాలన అవును నేను చెప్తా ఉన్నా గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే కానీ కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా పెద్ద అంటవా ఎట్లా ప్రతి కుటుంబ కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా తప్పకుండా మీరు వినాలి అరవై ఐదు లక్షల మంది రైతులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్న లాగా నిలబడ్డది వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా నలభై ఐదు లక్షల మంది పెద్ద వాళ్ళకు నలభై ఐదు లక్షల మంది పెద్ద వాళ్లకు మీరు రెండు వందల పెన్షన్లు ఇస్తే రెండు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకొని వాళ్ళ చేతిలో ఆసరా కర్ర అయింది కేసీఆర్ కాదా పన్నెండు లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో షాదీ ముబారక్తో లక్ష రూపాయలు చెక్ లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కాదా అదే విధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది కానీ నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడనే ప్రసూత అయిత అక్కడైతేనే మా మేనమామ పంపిన మా కేసీఆర్ పంపిన కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖాన క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా నేను చెప్పే వాస్తవాలు కాదా తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గురుకులాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే బ్రహ్మాండంగా వారికి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు బ్యాగులు పుస్తకాలు బట్టలు దుప్పట్లు మొత్తం అందించి వాళ్ళను ప్రభుత్వ ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న తాత కేసీఆర్ కాదా అందుకే నేను అంటా ఉన్నా ముమ్మాటికి ఈ నాలుగు కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే నాలుగు కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు మతం పిచ్చి లేదు జనహితమే మన అభిమతం అభివృద్ధి మన కులం సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం ఆలోచించమని కోరుతా ఉన్నా గ్రామాలు బాగుపడుతున్నాయి పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈరోజు ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు ఇంటి ముంగడ నల్లా దిపితే నీళ్లు ఎక్కడ పోయినా చెట్లు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఊర్లో ఒక నర్సరీ ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు ఒక వైకుంఠ ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇదివరకు ఇవన్నీ అలకటి పనులైతే అరవై ఏడు ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ వచ్చినకైనా ఎందుకైతే నేను అడుగుతా ఉన్నా ఇవాళ పట్టణాలు బాగుపడతా ఉన్నాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇది నేను చెప్పుడు దయాకర్ రావు గారు చెప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది ప్రదేశం దేశం మొత్తంలో ఇరవై బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మొత్తం దేశానికి చెప్తా ఉన్నది అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే బ్రహ్మాండంగా ఇరవై ఆరు మున్సిపాలిటీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తూ ఉన్నది ఒక దిక్కేమో అవార్డులు ఇస్తారు ఇంకో దిక్కేమో నోటికొచ్చినట్టు తిడతారు దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మాటలు చెప్పుడు తప్ప బుడ్డ పైసా పని కూడా చేయలేదు తెలంగాణ కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి యాద్ చేసుకోండి ఇలా మస్తు మంది ఇక్కడ తిరుగుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమేం మాటలు చెప్పి నానాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు బాయో బహనో ధన్ ఖాతా ఖోలో మే ధన్ పంద్ర లాక్ డాలర్ దేతం అన్నాడా లేదా వచ్చినాయా పంద్రా లాక్ ఎవరికన్నా వచ్చినాయా లేవా వచ్చినాయా వినబడతలేదు వచ్చినాయా రాలేదా పంద్ర లాక్ అన్నాడు అవతల పడ్డాడు ఇప్పటిదాకా పత్తలేడు ఇంకేమన్నాడు ఆ రోజు రైతుల ఆదాయం డబల్ నన్ను ప్రధానమంత్రి చేయుండ్రీ రైతుల ఆదాయం డబల్ అన్నాడు ఎవలన్న ఒక రైతు ఉన్నాడా ఇక్కడ డబల్ అయింది ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కడన్నా ఉన్నాడా ఎవల ఆదాయం డబుల్ అయింది ట్రిపుల్ అయింది పదమూడు వందల రెట్లు పెరిగింది దేశంలో ఒకడే ఒక్కడు ఎవలు ఎవలు మన పైసలన్నీ ఆడికిపోయినాయి పదిహేను లక్షలన్నీ ఒక ఆయన ఖాతాలో పడ్డాయి ఇంకేమేం నరికిండు నల్లధనం మొత్తం తెచ్చేస్తా ప్రపంచంలో ఏడాడుందో నల్లధనం అంతా గుంజుకొస్తా మీ అందరికి వంచుతా అన్నాడు ఏదైనా నల్లధనం అంటే ఇప్పుడు తెల్లముఖం ఎత్తుండు తిరుగుతుండు